గుడిలో గంటల నాదాలు పూజకు పలికి ఆహ్వానాలు మదిలో మిదిలే భావాలు పాడే ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు పూజకు పలికి ఆహ్వానాలు మదిలో మిదిలే భావాలు తలుపులు తెరచిరి మన కొరకు రుది తలుపులు తెరవాలి మనము గుడి తలుపులు తెరచిరి మన కొరకు రుది తలుపులు తెరవాలి మనము మలినములేని మనసులతో మాటల మల్లెల మాలలతో మలినములేని మనసులతో మాటల మల్లెల మాలలతో అరుదించెదము అమరుని చింతకు ఆరాధనకు ఈ వేళ ఆరాధనకు ఈ వేళ గుడిలో గంటల నాదాలు పూజకు పలికి ఈ యొక్క దివ్యవళి పూజను సమర్పిస్తున్న వారు ఏలూరు మేత్రాసనం ఆగస్ట్ 25న పుట్టినరోజు జరుపుకున్న నల్లమెల్లి శాంసన్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న కే అద్విక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని రవీంద్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ముట్లూరు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంఘ లూర్దురాజు, సంఘ కవిత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సంఘ రమ్యశ్రీ, సంఘ మనోజ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న భట్ట బాలశౌరి, స్పందన దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని దీప్సిత, మేరమ్మ, పీటర్ పాల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ వినయ్ భాస్కర్, ఝాన్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మేరీ ప్రీషాకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం తిరుమల రెడ్డి ప్రతాప్, తిరుమల రెడ్డి ఫాతిమా మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తిరుమల రెడ్డి అవినాష్ రెడ్డికి, తిరుమల రెడ్డి అఖిల్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మునుగోడు విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అల్లం లూర్దు మర్రెడ్డి, మగ్ధలీనమ్మ, సునీల్ రెడ్డి, మంజుల, సంజిత్ భారతి, అఖిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ కీర్తిశేషులు బొజ్జా శౌరి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బొజ్జా క్యాథరీనమ్మ, వెలాంగిని ప్రసాద్, మరియజ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మలక్పల్లి విచారణ కీర్తిశేషులు తుమ్మా రాజారెడ్డి, కీర్తిశేషులు తుమ్మా మధుసూదన్ రెడ్డి, కీర్తిశేషులు తుమ్మా మధుసూదన్ రెడ్డి గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మా మేరీలమ్మ, గొలమారి సుజాత, తుమ్మా మమత,
తుమ్మా ఝాన్సీరాణి, విజయ్ ఆనందరెడ్డి, శ్రావ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, రెంటచింతల విచారణ, కీర్తిశేషులు, దుగ్గింపూడి మర్రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శౌరి రాయపరెడ్డి, అగాతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, జనగాం విచారణ, కీర్తిశేషులు, అల్లం రాయపరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు పొలమరిశెట్టి, ఇగ్నేషియస్ గారి 18వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పొలమారి శెట్టి, శాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత మౌనికమ్మ గారి సంస్మరణను మనం కొనియాడుతూ ఉన్నాం. పునీత మౌనికమ్మ గారు ఒక కథోలికురాలుగా ఒక అన్యుడు భర్తతో కష్టించి బాధపడుతూ, ఇటు కుమారుడు ఎన్నో సంవత్సరాల నుండి వక్ర మార్గంలో పయనిస్తూ చెడు క్రియలకు బానిసగా తయారయ్యి ఉన్నందున ఈ మౌనికమ్మ గారు ఎంతో ప్రార్థన చేసి విలపించి చివరికి దేవుని నుంచి సాధించింది. ఇటు కుమారుడు మారు మనసు పొందాడు. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే, పునీత ఆంబ్రోస్ గారి యొక్క ఉపదేశములను అనుసరించి ఓర్పు సహనాన్ని తన యొక్క జీవితంలోనికి తీసుకొని వచ్చి ప్రతినిత్యం దేవుని చెంత ప్రార్థన చేస్తూ చివరికి తన కుమారుడు మారు మనసు పొందటానికి ఆమె తాపత్రయపడింది, సాధించింది. అలాంటి ఓర్పు, అలాంటి సహనము, ఇలాంటి సద్గుణాలు మన యొక్క జీవితాల్లో కూడా రావాలని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనటకు మన యొక్క పాపాలను, మన యొక్క చెడు క్రియలను దేవుని చెంత వెల్లడి చేసి మనం యోగ్యులుగా పాల్గొనటకు ఆ యొక్క దేవాతి దేవుని యొక్క అనుగ్రహాన్ని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను పొందుచున్నాను. మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, శోకించు వారిని ఓదార్చు ప్రభుడవైన నీవు. పునీత మోనిక తన కుమారుడైన అగస్తీను హృదయ పరివర్తనను కోరుచు కార్చిన తల్లి కన్నీటిని కరుణతో అంగీకరించితివి. ఈ పునీతురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా పాపాలను విస్మరించి నీ నుండి పాప మన్నింపును పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దేవుని సువార్తను మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 2:1-8 వరకు వచనములు. సహోదరులారా,
మేము మిమ్ము చూడవచ్చుట వ్యర్థము కాలేదని మీకే తెలియను గదా. మీరు ఎరిగినట్లు మేము మీ యద్దకు రాకముందు ఫిలిప్పి నగరములో బాధలు అవమానములు పడినప్పటికీ మేము దేవుని యందు ధైర్యం తెచ్చుకొని ఎన్నో ఆటంకముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి. ఏలయనా, మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. అంతేకాక దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరునో ఎల్లవేళలా అటులే పలికెదము. ఏలయనా, ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడును ప్రయత్నింపక మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము. ఏలయనా, ముఖస్థుతితో మేము మీ యొద్దకు రాలేదు, ధనాపేక్షను మరుగుచేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టముగా తెలియను, ఇందుకు దేవుడే సాక్షి. మీ నుండి కానీ ఇతరుల నుండి కానీ ఎవరి నుండి అయినను పొగడ్తలు పొందవలనని మేము యత్నింపలేదు. అంతేకాక క్రీస్తు అపోస్తలుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండి అట్లు చేయలేదు సుమా. చంటి పిల్లలను పోషించు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించితిమి. మీపై మాకున్న ప్రేమ వలననే దేవుని సువార్తను మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మీరు మాకు అంతటి ప్రేమపాత్రులైతిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. అందరూ, ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను నడుచుచున్నను పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. నా నోట మాట రాకమునుపే నేనేమి చెప్పుదునో నీవెరుగుదువు. అందరూ, ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నన్ను గూర్చిన నీ తెలివి అత్యద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. అందరూ, ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. సవరించి వీణ స్తుతి చేసి పాడెద హల్లెలూయా. గొంతు సవరించి వీణ స్తుతి చేసి పాడెద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం, ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోదు ఇల సువార్తలు.
యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోదు ఇల సువార్తలు. యేసు ప్రేమనే నా హృదిలో, యేసు ప్రేమనే నా హృదిలో నింపి పయనింతు ఈ భువిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము వచనములు 23 నుండి 26 వరకు. యేసు ఇట్లు పలికెను, అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయులారా, మీరు పుదీనా సోంపు జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కాని వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పల్లెమును బాహ్య శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగమును పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండియున్నది. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల కూడా శుద్ధియగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక విచారణలో అర్ధరాత్రి పూట విచారణ గృహంలో ఫోను మోగుతూ ఉంది. అయితే విచారణ గురువు వెళ్ళి ఫోన్ని ఎత్తినప్పుడు ఒకరు ఫోన్లో మాట్లాడుతూ, ఫాదర్ గారండి, మా అమ్మమ్మకు బాగలేదు, చనిపోబోతుంది, మీరు తొందరగా రండి, ఈ యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చండి అని చెప్పేసి ఫోన్ చేశాడు. అయితే త్వరగా అన్నీ బట్టలు వేసుకొని అంగీ వేసుకొని చలికాలం అయినందుకు దాని మీద కోటు వేసుకొని త్వరగా వెళ్తూ ఉన్నాడు. అయితే వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక వ్యక్తి వచ్చి కత్తి చూపించి, నీ ప్రాణమా లేదా నీ పర్స అని అడిగినప్పుడు ఎమ్మటనే ఆ ఫాదర్ గారు జిప్పు తీసి పర్సుని ఆ దొంగకి ఇస్తూ ఉన్నాడనమాట. కత్తి చూపిస్తున్న దొంగకి ఇస్తున్నప్పుడు ఆ జిప్పు తీసిన తర్వాత అంగీ కనిపించిందనమాట. అయ్యో మీరు ఫాదర్ గారా అండి అని చెప్పేసి, తప్పైంది స్వామి అని చెప్పి ఆ పర్సుని ఇచ్చేసి వెళ్తూ ఉన్నాడు. అయితే వెళ్తున్నప్పుడు, ఇది ఫారెన్లో జరిగింది కాబట్టి అక్కడ చలికాలంలో చుట్టలు సిగరెట్లు ఎక్కువ తాగుతూ ఉంటారు. అయితే ఆ ఫాదర్ గారు ఒక చుట్టను తీసుకొచ్చి దొంగకి విస్తున్నాడు కత్తి చూపించిన వ్యక్తికి. ఫాదర్ గారండి, ఇది తపస్సు కాలం, నేను సిగరెట్ తాగను అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. అయితే ఈరోజు సువార్త పట్టణంలో మనం చూసుకున్నట్లయితే దీనిలోని సారాంశం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. తపస్సు కాలం కాబట్టి ఆయన సిగరెట్ మానేశాడు, కానీ ఈ యొక్క దొంగ వ్యవహారాలు మొత్తం మానకుండా ఉంటున్నాడనమాట. ఈరోజు మనం సువార్త పట్టణంలో చూస్తుంది అదే. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా సోంపు జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతు చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును,
న్యాయమును దయను విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు దేవాలయానికి కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారు, కానీ మీరు ప్రధానమైనవి, అత్యవసరమైనవి, మీరు పరలోక రాజ్యానికి చేరవలసిన అత్యవసరమైనవన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దయను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, సంఘంలో న్యాయమును మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి దేవుడు ఈరోజు ధర్మశాస్త్ర బోధకులకును ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను మందలిస్తూ ఉన్నారు. అయ్యో మోసగాళ్ళనైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిశీలారా, మీరు చేయాల్సింది ఇది కాదు, ప్రధానమైన వాటిని నిర్లక్ష్యం చేయకండి, వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా తెలియజేస్తుంది అదే. మీరు గుడికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సప్రసాదం తీసుకుంటున్నారు, గుడి అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత న్యాయంగా జీవిస్తున్నారా? మీరు ఒకరి మీద దయతో జీవిస్తున్నారా? మీరు నిజంగా విశ్వాసంతో జీవిస్తున్నారా అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. గుడి లోపలే కాదు, గుడి వెలుపల కూడా మీరు ఈ యొక్క వాక్యాలను, దైవ వాక్యాలను మీ యొక్క జీవితాల్లో మీరు పాటించాలి. మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో, ఈరోజు దేవుడు అంటున్నాడు మీరు మోసగాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యలారా, మీరు మోసగాళ్ళు. ఎందుకంటే మీరు బయట అన్ని మంచి పనులు చేస్తున్నారు, కానీ మీ యొక్క హృదిలో, మీ యొక్క ఆత్మలో మీరు అన్ని దుర్గణములు, అంటే మంచి పనులు చేయకుండా ఏయో చెడు ఆలోచనలు మీలో ఉంటున్నాయి అని చెప్పేసి దేవుడు ఈరోజు వారికి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క సువార్త పఠనం నుంచి, మనం గుడి లోపల ఎలా ప్రవర్తిస్తున్నామో గుడి వెలుపల కూడా మనం అలానే ప్రవర్తించాలి. నీతి న్యాయాలతో, దయతో, విశ్వాసముతో, ఒకరి యందు నమ్మకంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా అప్పుడు మన యొక్క జీవితం అనేది సాఫీగా సాగుతూ ఉంటుంది. దేవుని యందు మనం మంచి వ్యక్తులుగా, మంచి మనుషులుగా ముందుకు సాగుతూ ఉంటాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పఠనం చాలా మనకి నేర్పిస్తూ ఉంది. మనము ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకుల వలె కాకుండా, పరిసయకుల వలె కాకుండా, పరిసయుల వలె కాకుండా మనము మంచి జీవితాన్ని జీవించాలి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, దీని యొక్క చరిత్ర ఏంటంటే, పూర్వ నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 22వ వచనంలో అప్పట్లో ఆ యొక్క యూదా సాంప్రదాయము ఎలా ఉండేదంటే, వారు పండించిన పంట, సంవత్సరం మొత్తం పండించిన పంట 10వ వంతు వీరు లేవీయులకు ఇవ్వాలి. లేవీయులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు అర్చకులు, గుడిలో పూజలు చేస్తూ ఉంటారు. అయితే వారు ఏ పని చేయరు. అయితే వీరు చేసిన పంట పని ఇది మొత్తం సంవత్సరం మొత్తం సంపాదించిన దాంట్లో 10వ వంతు వీళ్ళకి అర్పణగా ఇవ్వాలన్నమాట గుడికి. అయితే అదే ఒక చట్టంలాగా మారి ఈరోజు మనం దేవుడు చెప్పినట్లుగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, వారు పండించిన దాంట్లో ఇస్తున్నారు, కానీ ప్రధానమైన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. మనం కూడా ఎంతో సంపాదించవచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు, ఎంతో పని ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాలను, దేవుని యొక్క పనులను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనకి ఆదివారం పూట పని ఉండొచ్చు, కానీ ఆ యొక్క పనిని పక్కన పెట్టుకొని గుడికి నువ్వు ఎప్పుడైతే వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, అప్పుడు ఖచ్చితంగా నీ యొక్క మనవలు దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు పునీత మౌనికమ్మ గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. కన్నీటి ప్రార్థనతో విలపించి ఆ యొక్క కుమారుడు మారు మనసు పొందులాగా ప్రార్థన చేసింది, చివరికి అది సాధించింది. అలానే మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడైతే ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో ఎప్పుడైతే మనం మన యొక్క మనవులను దేవుని చెంత ఉంచుతామో, ఖచ్చితంగా మన యొక్క మనవులు కూడా దేవుడు ఆలకించి వాటిని మనకి దయచేస్తాడు, మనకు కావాల్సిన అనుగ్రహాలను మనకు దయచేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కనుక ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో మన యొక్క ఆత్మ శుద్ధి కొరకు పాటుపడదాం, తాపత్రయపడదాం. కాబట్టి మనలో ఉన్న చెడును తీసివేసి, అశుద్ధిని తీసివేసి,
మంచిని మన యొక్క జీవితాల్లోకి తీసుకొని రావాలి. దానికోసం ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుని యొక్క అనుగ్రహాల కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో నమ్మకంతో ఆ యొక్క దేవాతి దేవుని చెంత మన యొక్క మొరను విన్నపాలను ఆశలను కోరికలను వెల్లడి చేద్దాం. మొట్టమొదటిగా శ్రీసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువును, బిషప్పులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రతి ఒక్క అనుగ్రహాన్ని వారికి దయచేసి, వారికి కావలసిన ధైర్యాన్ని వారికి వసగి, వారు ప్రపంచ నలుమూలల మీ యొక్క సువార్తను చాటే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు పూజలను సమర్పించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. వారి యొక్క కోరికలను విన్నపాలను దీవించండి. వారి యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానాలతో నింపండి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి పనిని దీవించండి, అది విజయం సాధించే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అలాగే ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క దివ్యవాణిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క దివ్యవాణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క సిబ్బందిని దీవించండి, వారి యొక్క కుటుంబాలను దీవించండి. అదేవిధంగా ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ దివ్యవాణి టీవీకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వారిని, వారి యొక్క కుటుంబాలని మీ యొక్క హస్తాలతో తాకి వారు ప్రతినిత్యం మీ యొక్క మార్గంలో పయనించే విధంగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క సొంత విన్నపాల కొరకు కొంతసేపు మౌనంగా ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నింటినీ మన ఆదురైన యేసుక్రీస్తు వారు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమర్పించదా ప్రభు సమర్పించదా, మాదీన కానుకలు సమర్పించదా, మాదీన కానుకలు సమర్పించదా. సమర్పించదా ప్రభు సమర్పించదా, మాదీన కానుకలు సమర్పించదా, మాదీన కానుకలు సమర్పించదా. మా ప్రథమ ఫలములను సమర్పించదా, మా ప్రథమ ఫలములను సమర్పించదా, మా పేద కానుకను సమర్పించదా, మా పేద కానుకను సమర్పించదా. సమర్పించదా ప్రభు సమర్పించదా, మాదీన కానుకను సమర్పించదా, మాదీన కానుకను సమర్పించదా. దీనాతి దీనుల మగు మా కానుకలు ముదమార చేకుని దీవించుమా. దీనాతి దీనుల మగు మా కానుకలు ముదమార చేకుని దీవించుమా. ఆశతో సమర్పించు మా కానుకలు, ఆశతో సమర్పించు మా కానుకలు, దయతో ప్రేమతో స్వీకరించుమా, దయతో ప్రేమతో స్వీకరించుమా. సమర్పించదా ప్రభు సమర్పించదా, మాదీన కానుకలు సమర్పించదా, మాదీన కానుకలు సమర్పించదా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమలు కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీర్షక ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓహో ప్రభువా, నీ ప్రజలు సమర్పించు బలి అర్పణములను సాదరముగా స్వీకరింపుము. పుణ్యవతి అయిన పునీత మౌనికమ్మ గారి గౌరవార్థము నిర్వహించిన భక్తి ప్రార్థనలు మాకు రక్షణదాయకముగా మారునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుత్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన, స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన అతిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు, మహోన్నతమున హోసాన. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ
దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండు నటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోచప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత మౌనికమ్మ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మా యొక్క వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనవక, కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. త్వరపడి రండి ప్రభు యేసుని విందులో
వందించుదము. ఓ ప్రభువా, పునీత మౌనికమ్మ ఉత్సవము నాడు మేము స్వీకరించిన పరమ వరములతో నీవు మమ్ము నింపి సంతోషపరచితివి. కావున ఈ దివ్య విందు మమ్ము పవిత్రపరచి మాకు ఆత్మబలమును ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనసుతో వేడుచుంటిని వేగరావా యేసయ్యా, మాదు హృదయము తెరచి ఉంచి నడచి రావా యేసయ్యా. నిండు మనసుతో వేడుచుంటిని వేగరావా యేసయ్యా, మాదు హృదయము తెరచి ఉంచి నడచి రావా. శరణం నీవే నా భయం, నీవే నా శరణం నీవే నా భయం. చేయి పట్టి నడుపు మయ్యా నీదు సేవలు, నా చేయి పట్టి నడుపు మయ్యా నీదు సేవలు. నిండు మనసుకు వేడుచుంది వేగరావా యేసయ్యా, నాదు హృదయము తెరచి ఉంచితి నడచి రావా. ధర్మ మార్గము నీవు నాకు నేర్పించితివే, నీ దయలో సేవకై నన్ను పిలచితివే. ధర్మ మార్గము నీవు నాకు నేర్పించితివే. స్తోత్రము స్తుతి స్తోత్రము ఓ జీవనాధుడా, స్తోత్రము స్తుతి స్తోత్రము ఓ ప్రాణనాధుడా. నీదు సేవకై నేను పూర్ణంకితం సంపూర్ణంకితం. నిండు మనసుతో వేడుచుంటి వేగరావా యేసయ్యా, నాదు హృదయము తెరచి ఉంచితి